హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బేసిక్గా యూట్యూబ్ కోసమే కొంచెం ఎక్విప్మెంట్ కొన్నా, అది ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం. అంటే బేసిక్గా నిన్ననే ఓపెన్ చేసి చూసినాం, సో టైం లేకపోవడం వల్ల అప్పుడు వీడియో చేయలేకపోయినాం. సో ఇప్పుడు కూడా ఇక షూటింగ్లో క్యారీ వ్యాన్లో కూర్చొని వీడియో చేయాల్సి వస్తుంది. కొద్దిసేపు ఉంటే నేను బయటికి వెళ్ళిపోవాలి, ఇంకా షూట్ రెడీగా ఉంది, కొంచెం ఫీవరిష్గా ఉంది, హెడేక్గా ఉంది. సో దానికోసం భలే ఉంది కాఫీ స్ట్రాంగ్గా. సరే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ నేను ఏమేమి తీసుకున్నా మీతో కూడా షేర్ చేస్తాను. బేసిక్గా దుబాయ్కి వెళ్ళి తీసుకునే ప్లానింగ్ ఉండే. అంటే దుబాయ్లో ఏంటంటే మనకు ఇక్కడ సపోజ్ ఒక డ్రోన్ కొనుక్కోవాలనుకుంటాం, ఇక్కడ డ్రోన్ ఓ 1.5 lakh పడుతుంది మన ఇండియాలో. అదే దుబాయ్లో మనకు 1,20,000 1,30,000కి రావచ్చు. అంటే అక్కడ 20,000 సేవ్ అవుతాయి. 20,000 మళ్ళీ ఫ్లైట్ టికెట్ అయితే అని మీరు అనుకోవచ్చు. అంటే ఓన్లీ ఒక డ్రోనే కాదు, కెమెరా, గింబల్స్, గోప్రోస్, ఇంకా గోప్రో ఉంటాయి కదా, దాని యాక్సెసరీస్ అవన్నీ తీసుకుంటే మనకు అన్నీ తీసుకోవడం వల్ల మనకు దుబాయ్లో తగ్గుతుంది. అండ్ ఇంకోటి మనం 5% దుబాయ్ ఎయిర్పోర్ట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం ఎక్విప్మెంట్ కొన్నా ఒకసారి చూద్దాం. గోప్రో Hero 10 టాప్ ఇదే. ఇప్పుడు మొన్నదానికి 9 ఉండింది, ఇది కొత్తగా లాంచ్ అయింది, నేను ఇక్కడే తీసుకునేది. దీని కాస్ట్ నాకు 50,000 పడ్డది గోప్రో కాస్ట్, ఓన్లీ వితౌట్ యాక్సెసరీస్ 50,000 పడ్డది. 10 నా ఫేవరెట్ గోప్రో ఇది. మిస్ దిస్ గోప్రో. Hero 10 అదిరిపోద్ది. ఇది చిన్న యాక్సెసరీస్ ఇచ్చిండు. ఇది గోప్రో బ్యాటరీ ఎంప్టీ బాక్స్. ఇది గోప్రో. ఈ సెటప్ ఇంకేం లేదు, 50,000. దీని క్వాలిటీ అదిరిపోద్ది, వాటర్లు కానివ్వండి. సో దీన్ని మనం ఎక్కడ పడితే అక్కడ వాడచ్చు, బైక్ పైన, కార్ పైన. దీని యాక్సెసరీస్ తోటి చాలా ఉంటాయి, దీనికి మన ఇష్టం వచ్చిన చోట వాడచ్చు, ఇష్టం వచ్చినట్టు వాడచ్చు, ఇష్టం వచ్చిన యాంగిల్ పెట్టచ్చు, చిన్న చిన్న హోల్స్లో పెట్టచ్చు. ఇంకా మన క్రియేటివిటీ సంబంధించింది, మనం ఏ విధంగా రాంగోపాల్ వర్మ గారు తీస్తూ ఉంటారు ఎక్కువ. నెక్స్ట్ ఇంకోటి, దీన్ని సపరేట్గా తీసుకున్నా. దీన్ని గోప్రో ప్రొటెక్టర్ అంటారు. గోప్రోకి టెంపర్ గ్లాస్ లాంటిది. గోప్రో పెట్టే ముందు అంటే దాంట్లో సెట్ అవ్వదు, ఇది ఇది తీసేసి ఇది రిమూవ్ అవ్వాలి, మళ్ళీ పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. బ్యాటరీ ఇలా బ్యాటరీ పెట్టేసి గోప్రో ప్రొటెక్టర్ లైక్ గోప్రో టెంపర్ గ్లాస్ ఇదే. ఇది మనం హెల్మెట్కి పెట్టుకోవచ్చు, బైక్కి, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఇది గోప్రోకి అడాప్టర్ అన్నమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, అంటే చాలామందికి తెలుసు, మ్యాక్స్ తెలియని వాళ్ళకి చెప్పాలి. సో ఇలా ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ మనం బైక్ పైన రైడ్ చేస్తున్నాం, హెల్మెట్కి ఇది ఇలా ఫ్రంట్ అటాచ్ చేసేసుకొని. ఇదేంటంటే ఇది మైక్కి సంబంధించింది, దీని నుంచి మన హెల్మెట్లోకి మైక్ ఉంటుంది. సో మనం మాట్లాడేది రికార్డ్ అయిపోతుంది నీట్గా. మనం రైడర్స్ ఉంటారు కొంత లదాక్ ట్రిప్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళ వాయిస్ గోప్రో అవుట్పుట్కి బాగా నీట్గా వస్తూ ఉంటుంది దీనివల్లే. ఇది మనం ఇక్కడ ఏంటంటే ఈ అడాప్టర్ని ఇలా పడి ఊరికి వేలాడుతూ ఉంటుంది కింద, అలా వేలాడకుండా ఇలాగా. ఇది ఊరికే సైడ్కి వేలాడకుండా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని దీనికి ఇలా కనెక్షన్ ఇచ్చుకొని మైక్ మన బైక్కి పెడతాం కదా, మైక్ చూపిస్తా. ఇది మైక్ అన్నమాట. ప్రొడక్ట్ ఏమో చిన్నది, దాంట్లో మ్యాటర్ ఏమో చాలా పెద్దది, తెలుసుకోవాలి. చాలామందికి తెలియదు ఇది గోప్రో. ఇది మైక్ అడాప్టర్ మైక్. మనం హెల్మెట్లో ఇలా పెట్టేసుకొని ఇలా చేసేసుకుంటారులే, ఇలా లోపల అటాచ్ చేసుకొని ఇలా మాట్లాడుకుంటా వెళ్ళిపోవచ్చు. ట్రిప్స్ వీడియోస్ చూసే వాళ్ళకి దీని గురించి బాగా ఐడియా ఉంటుంది. గోప్రో చూపించిన కదా, ఇది గోప్రో యాక్సెసరీస్.
మ్యాక్సిమం యాక్సరీస్ నేను తీసుకున్నా. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి, ఉండొచ్చు. నాకు తెలిసినవి ఎక్కువ తీసుకున్నా మొత్తం. ఏవైతే ఉంటాయో సపోర్ట్ చేస్తాయి. ఇది గొరిల్లా స్టాండ్, ఇవి పెద్దవి కూడా ఉంటాయి పెద్ద కెమెరాలకి. సో ఇది ఇది ఒక బబుల్లా ఉంటుంది, బెలూన్ లాగా ఉంటుంది. సో దీనికి అటాచ్ చేసుకొని మనము వీడియో తీస్తా. ఇది స్లిప్ అయిపోయింది అనుకోండి, వాటర్లో పైకి తేలుతుంది. సో మన గోప్రో సేఫ్. ఇదొకటి, ఇది మన హ్యాండ్కి సెట్ చేసుకొని బైక్ రైడింగ్ దగ్గర సమ్ ఎక్కడన్నా ఏదైనా చూపించాలి ఇలా హ్యాండ్ తోటి ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. డిఫరెంట్ అంటే డిఫరెంట్ యాంగిల్స్ చేతికి, అండ్ ఇక్కడ షోల్డర్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఇక్కడ ఇలా ఇక్కడ. సో ఇక్కడ పెట్టేసుకొని ఇలా రైడింగ్ చేస్తూ ఉంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంటుంది. ఇంకోటి ఇవన్నీ చాలా ఉన్నాయి, చూపించాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ఇది అండ్ ఇలా ఇలా అంటే అది అట్లే ఉండిపోద్ది స్టిఫ్గా. దీన్ని మనం ఇలా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఎక్కువ ఎక్కడ చూస్తూ ఉంటామంటే పారాగ్లైడింగ్ చేసే దగ్గర ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఈ స్టిక్. ఇది ఒక యాక్సెసరీస్, ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను ఏమైనా చూపించడానికి అంత టైం లేదు. ఇది ఓపెన్ చేసిన ఎప్పుడు దీన్ని అన్బాక్సింగ్ అనకూడదు, రీఅన్బాక్సింగ్ అనాలి. అన్బాక్సింగ్ చేసిన తర్వాత మళ్ళీ అన్బాక్సింగ్. ఇది రోడ్ మైక్స్. ఇప్పుడు అక్కడ ఉన్న కెమెరాకి ఒకటి ఉంది, ఇంకోటి ఇక్కడ ఉంది. ఇవి రెండు మైక్స్ వస్తాయి, అక్కడ రిసీవర్ ఉంటుంది. ఇలా ఇది ఆల్రెడీ ఇప్పుడు యూజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు యూజ్ చేస్తున్నాం, దీనికి వాడుతున్నాం. చూపిస్తా. ఇది దీని కాస్ట్ 30,000 ఉంటుంది. రెండు మైక్స్, ఒక రిసీవర్ వస్తుంది. రోడ్ మైక్ చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీని ఆడియో క్వాలిటీ కూడా అదిరిపోద్ది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ వీడియోకి మొత్తం హీరో ఇది డిజిఐ మ్యావిక్ ఎయిర్ 2S. ఇది తీసుకున్నా, ఇది తీసుకున్న ఒక 10 డేస్కి మ్యావిక్ ఎయిర్ 3 వచ్చింది. బేసిక్గా ఎఫ్పివి ప్లానింగ్ ఉండే, కానీ అది చాలా స్పీడ్ పోతూ ఉంటుంది డ్రోన్. దాన్ని ఆపరేట్ చేయడం కష్టం, దాని పైలట్ చాలా తక్కువ. దాన్ని ఆపరేట్ చేసేవాళ్ళు కూడా పైలట్ బాగుంటే డ్రోన్ తీసుకోవచ్చు. ఇదైతే చాలా బెటర్ మనకైతే ఇప్పటికైతే. ఇదే బా డ్రోన్. ఇది మ్యావిక్ ఎయిర్ 2S డ్రోన్. దీని కాస్ట్ మన ఇండియాలో 1.5 lakh ఎగ్జాక్ట్గా, దుబాయ్లో ఒక 20,000 తగ్గచ్చు సౌదీలో. ఇది దీని ప్రొటెక్టర్ అనమాట. మనం పెట్టేటప్పుడు తీసేటప్పుడు ఈ గింబల్కి లోపల ఉన్న గింబల్కి ఏం కాకుండా. సరే తీసి చూపిస్తున్నాను. ఇది గింబల్ అనమాట డ్రోన్ది. చాలా సెన్సిబుల్గా ఉంటుంది ఇది. సో ఇది తీసేటప్పుడు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఇది ఇది మేము బేసిక్గా కాంబో తీసుకున్నాం. కాంబోలో బేసిక్ నార్మల్ డ్రోన్ ఉంటే ఈ ఒక్క బ్యాటరీ వస్తుంది. మేము కాంబో తీసుకున్నాం కాబట్టి ఇంకో రెండు ఎక్స్ట్రా బ్యాటరీస్ వస్తాయి. సో ఇప్పుడు మా దగ్గర ఉండే మొత్తం 3 బ్యాటరీస్. ఇవి వీటి ఛార్జర్స్ అండ్ ఇవి ప్రొపెల్లర్స్. ప్రొపెల్లర్స్ దీని వింగ్స్ ఫ్యాన్స్ అనొచ్చు. సో దీనికి ఇవి ఎలా పెట్టాలంటే ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఆరెంజ్ ఉంది అంటే ముందర పెట్టాలి. ఇక్కడ ఏం లేదు, ఇగో ఇలా నొక్కి పట్టేసుకొని ఇలా తిప్పేయడమే కొద్ది. ఇది బ్లాక్, సో ఇది ఆరెంజ్. ఇది ఇలా నొక్కి ఇలా తిప్పడం అంతే. ఇది డ్రోన్. దీంట్లో క్వాలిటీ మాత్రం అదిరిపోదు, మామూలుగా ఉండదు. ఓకే అండ్ ఇవి
ఇక్కడ ముందర గింబల్ కెమెరా ఉంది కదా, దానికి లెన్స్. అంటే ఇప్పుడు మనకు తెల్లవారుజామున తీస్తూ ఉన్నాం, సూర్యుడు అప్పుడే రైజ్ అవుతూ ఉన్నాడు, అప్పుడు ఈ లెన్స్లు పెట్టినాం అనుకో, అంటే ఒక్కొక్క లెన్స్ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇవి ఎక్స్ట్రా ప్రొపెలర్స్, ఎప్పుడన్నా ఇవి క్రాష్ అయ్యి ఇరిగిపోతే ఇవి ఎక్స్ట్రా ఇస్తారన్నమాట. కంట్రోలర్, దీని రిమోట్ అని చెప్పచ్చు, రిమోట్. అండ్ ఇక్కడ మనకి మోడ్స్ అన్నమాట ఇవి. ఇది ఈ బటన్ ఇలా అంటే స్పోర్ట్ మోడ్, అంటే స్పీడ్ వెళ్తూ ఉంటుంది కొంచెం స్పీడ్, అంటే మరీ ఎక్కువ స్పీడ్ అవ్వదు, ఎఫ్పీవీతో పోల్చుకుంటే కొంచెం స్పీడ్ అవుతుంది. మధ్యలో నార్మల్ మూమెంట్, నార్మల్గా ఉంటుంది. ఇంకోటి ఇలాంటి సినీ, అంటే మనం మూవీస్లో షార్ట్, అంటే ఆ షార్ట్స్ బాగుంటాయి, సినిమాటిక్ వేలో ఉంటాయి, చాలా స్లోగా చాలా సాఫ్ట్గా అలాగనమాట. ఇది ఇది మనం కనెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఐఫోన్ వాడుతున్నాం కాబట్టి ఇది ఐఫోన్ ఉంది కేబుల్, లేదంటే ఇగో వేరే ఏ ఫోన్కి ఆ ఫోన్కి, సామ్సంగ్కి సామ్సంగ్, ఎంఐకి ఎంఐ, దానికంటే దానికి ఉంటుంది. ఇక్కడ మొబైల్ పెట్టేసుకొని ఏదైతే డ్రోన్ యాప్ ఉంటుందో యాప్ ఆన్ చేసి ఇది కనెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ వీడియో కనిపిస్తూ ఉంటుంది, డ్రోన్ ఎంతవరకు వెళ్తుంది. ఇప్పుడు డ్రోన్ మనకు తెలియకుండా చాలా ఎక్కడికో దూరం వెళ్ళిపోయింది, ఇప్పుడు మనకు తెలియదు అది ఎక్కడుందో. సో మనకు కనపడనంత దూరం పోయినప్పుడు ఇక్కడ మనకు బ్యాక్ టు హోమ్ బటన్ ఉంటుంది. దీని లొకేషన్ అనుకో ఎక్కడ నుంచి అయితే టేక్ ఆఫ్ అయిందో అక్కడే ల్యాండ్ అవుతుంది ఈ బటన్. అండ్ ఇక్కడ మన కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ కంట్రోలర్స్ ఉంటాయి, కంట్రోలర్స్ రెండు కింద ఉంటాయి ఇలా. ఇదిగో ఇలా అంటే హైట్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇలా పడుకునేంతసేపు హైట్ వెళ్తుంది, ఇలా డౌన్ ఉన్నంతసేపు డౌన్కి వచ్చేస్తుంది. సో ఇంకోటి మనం డ్రోన్ ఎగిరేసే ముందు ఇందులో ఛార్జింగ్ ఉండాలి, ఉండే ఒకసారి ఆన్ చేస్తే ఇది ఆన్ అయిపోయింది. ఇందులో ఫుల్గా ఛార్జింగ్ ఉందో లేదో చూసుకోవాలి. సో డ్రోన్లో కూడా ఛార్జింగ్ ఉందో లేదో చూసుకోవాలి. సో డ్రోన్ ఎగిరిన తర్వాత ఇందులో ఛార్జింగ్ లేకపోతే దీనికి దానికి కనెక్షన్ కట్ అయిపోయి అది వెళ్ళిపోద్ది అట్టే. మనం డ్రోన్ గాల్లో పంపుతున్నాం అంటే లక్షన్నర గాల్లో ఉన్నట్టే అట్నుంచి అట్టే వెళ్ళిపోతుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, దీంట్లో ఛార్జింగ్ దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది డ్రోన్ కంట్రోలర్, డ్రోన్ ఏదో చూడాలి ఇది. సో ఇవి టెంపర్ గ్లాస్ లాగా కెమెరాకి, ఇప్పుడు మనం గ్లాస్కి టెంపర్ గ్లాస్ పెట్టేసుకుంటాం, ఇది కూడా అట్లా పనిచేస్తుంది. బేసిక్గా నేను దుబాయ్కి వెళ్ళి తీసుకుందాం అనుకున్నా ఇవన్నీ, అంటే దుబాయ్లో ఒక డ్రోన్ కోసం పోతే గిట్టుబాటు కాదు, డ్రోను కెమెరా గింబలు గోప్రో యాక్సెసరీస్ ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ తీసుకుందాం అనుకున్నా. తీసుకుంటే మనకు బల్క్ ఏమన్నా ఇవి తీసుకున్నప్పుడు మనకు అన్ని దాని మీద డిస్కౌంట్ వచ్చేసి మనకు గిట్టుబాటు అవుతుంది. సో నాకు ఇప్పుడు అర్జెంట్ యూజ్ ఉంది కాబట్టి ఇవి తీసేసుకున్నా, ఇవి ఇప్పటికైతే నేను ఇక్కడ తీసుకున్నా. అండ్ ఇంకా వేరేవి తీసుకునే ఉన్నాయి. బేసిక్గా దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఇవన్నీ కొత్తవి కొనుక్కోపోతే ఒప్పుకోరు, కస్టమ్స్ వాళ్ళకి దొరికిపోతే కష్టం అయిపోద్ది. అందుకు ఇవి దుబాయ్లో కొన్నా కూడా దీన్ని ఈ డబ్బాలు చూసినావా, ఇవన్నీ ఈ డబ్బాలని పడేసి ఓన్లీ ఈ బ్యాగ్లో క్యారీ చేసుకోవాలి. లేదు సార్ మేము లాగర్స్, మేము వీడియోలు తీసుకుంటూ ఉంటాం, ఇవి నా ఓన్, నేను హైదరాబాద్ నుంచి తీసుకున్నాను అని చెప్పి తప్పించుకోవచ్చు ఒకవేళ పట్టుకున్నప్పుడు. ఇంకా ల్యాప్టాప్స్, కెమెరా తీసుకోవాలి, గింబల్స్, తర్వాత స్లైడర్, లెన్సెస్ చాలా తీసుకోవాలి. చూద్దాం ఇవన్నీ యూట్యూబ్ కోసం తీసుకున్నా, తమ్ముళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే ఇవే తీసుకున్నా, ఇంకేమైనా ఉన్నాయా అన్నీ అయిపోయినాయి అని చూపించేసిన బాయ్. ఇంకా వీటితో నేను ఎట్లాంటి వీడియోస్ చేస్తానో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, ఇలాగే ఎంకరేజ్ చేయండి. ఏం చేస్తానో తెలియదు నాకు వీటితో, కానీ ఏదో ఒకటి చేస్తాను అంతే. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ సద్దాం హుస్సేన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. I know.